తను మళ్ళీ నాకు ఎట్లా అంటే వీడియో వాట్సాప్లో ఒక వీడియో పంపించింది, ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. ఆమె ఎట్లా ఉంటుంది మామూలు పంపల క్రేజీ పంపించింది ఆ వీడియో. ఏంద్ర అయ్యా నైట్ నువ్వు అప్లోడ్ చేసిన వీడియో చూసా, చాలా ఎమోషనల్ అయ్యా. నువ్వే నా లైఫ్, మా అమ్మ నాన్న నాకు దూరం ఎప్పుడయ్యారో అప్పుడు నేను ఎంత బాధపడ్డాను, మళ్ళీ నీ వీడియో చూసాక అంత బాధపడ్డా. కాంటీని ఒక అమ్మాయి వద్దని చెప్పింది. చూడమని లవ్వద్దు అమ్మో, ఇంకా లవ్ చేయమంటారో మాకు అను అమ్మో, ఇలా అవ్వద్దు అమ్మో. తన చేతిని ఇట్లా ఇసిరేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందంట ఆన్ ది స్పాట్. మేబీ దగ్గర అవ్వచ్చేమో, అది కూడా చెప్పాను. దగ్గరైన కొద్ది దొరక్క జారకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఫ్యాండీ ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఆమె నాకు చెప్పకుండా ఊరికి వెళ్ళిపోయింది కదా, సో మళ్ళీ నాకు ఎట్లా అంటే వీడియో వాట్సాప్లో ఒక వీడియో పంపించింది, ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. ఆమె ఎట్లా మామూలు పంపల క్రేజీ పంపించింది ఆ వీడియో. ఏంద్రా అయ్యా, పెద్ద గ్రేట్ లవర్స్ కూడా అట్లా పంపించుకోరు, వీళ్ళు అట్లా పంపించుకుంటారు. హాయ్ సండి, నేను మీకు చెప్పకుండా వెళ్ళినందుకు ఐ రియల్లీ సారీ. నెక్స్ట్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నైట్ నువ్వు అప్లోడ్ చేసిన వీడియో చూసా, చాలా ఎమోషనల్ అయ్యా. నైట్ నువ్వు అప్లోడ్ చేసిన వీడియో చూసా, చాలా ఎమోషనల్ అయ్యా. నువ్వే నా లైఫ్ లైన్, ఎక్కడో మా అమ్మ నాన్న నాకు దూరం ఎప్పుడయ్యారో అప్పుడు నేను ఎంత బాధపడ్డాను, మళ్ళీ నీ వీడియో చూసాక అంత బాధపడ్డా. ఇంత ట్రూగా కూడా లవ్ చేస్తారు అంటే నేను స్టార్టింగ్లో ఎందుకు నేను నమ్మలేదు అంటే, నేను చాలా చాలా నమ్మి చాలా మోసపోయాను. కాబట్టి ఆ విషయం నీకు కూడా తెలుసు, నేను ఆల్రెడీ బ్రోకెన్ అని. అందుకే నేను యాక్సెప్ట్ చేయలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నెక్స్ట్ నేను వచ్చేస్తున్నా సండి, ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది ఆ వీడియో చూసాక. ఈ 4 డేస్ నేను చాలా మిస్ అయ్యా. నేను మెయిన్ థింగ్ నీకు చెప్పకుండా వెళ్ళినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నా కోసం స్టేషన్లో నా కోసం ఎంత బతిమాలవో ఏంటో అన్నీ చూసి అన్నీ చేసి లైట్ తీసుకొని నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు కూడా నేను చాలా చాలా బాధపడుతున్నా. వచ్చేస్తున్నా సారీ. వచ్చేస్తుందంటే నాకు నైట్ వీడియో పంపించింది అడుగునున్నా, నాకు నైట్ వీడియో పంపించింది సండి, నేను వచ్చేస్తున్నా సండి. అంటే లవ్ అని చెప్పేతే చెప్పలేదు, లవ్ సెట్ కాదు నాకు. మా ఇంట్లో తెలుసు కానీ మా ఇంట్లో ఎవరు లేరు, నాకు తమ్ముడు నేనే చూసుకోవాలి, ఇంకా ఇంట్లో నేనే చూసుకోవాలని అన్నది. సరే ఓకే సరే దా చెప్పి నీకు చెప్పినా, నేను లవ్ అయితే నడిపోయాను చెప్పి ఫ్రెండ్ లాగానే ఒక కంటెంట్ లవ్ చేస్తా. ఫ్రెండ్షిప్ లోనే లవ్ అయితే వద్దు, ఆమెతో వీడియోస్ అయితే చేద్దాం. ఒకవేళ చూద్దాం మళ్ళీ లవ్ అయ్యి మళ్ళీ లవ్ దగ్గర దాకైతే పోనీయమంటే, ఒక లవ్ దగ్గర దాకా. హైలైట్ కామెడీ అంటే తెలుసా, శాండీని ఒక అమ్మాయి వద్దని చెప్పింది, శాండీని ఒక అమ్మాయి వద్దని చెప్పింది. హలో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మేము ఒకటి మంచి అప్లికేషన్ తీసుకొని వచ్చేసిన. అప్లికేషన్ నేమ్ వచ్చేసి www.lotus365.com. దీంట్లో బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి కాజల్ అగ్రవాల్, నవాజుద్దీన్ సిద్దిక్, ఊర్వశి రప్తాల్. లోటస్ 365 అనేది చాలా ఓల్డ్ కంపెనీ అనమాట. ఇది 2015 నుంచి మన ఇండియాలో రన్ అవుతుంది. దీంట్లో మనకి క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ ఇలాంటి చాలా అప్డేట్స్ వస్తుంటాయి అనమాట. దీంట్లో మనం 1000 కంటే పైగా లైవ్ గేమ్స్ ఆడొచ్చు, గేమ్స్ ఆడుకుంటే రివార్డ్స్ కూడా పొందొచ్చు. దీంట్లో మనకి చాలా ఫాస్ట్ గా విడ్రాల్ లో ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ లో మనకి బెస్ట్ ఆఫర్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఉంది. మనకి ఇక్కడ 24x7 కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది. ఇంకా ఎందుకు లేట్ చేసిన గైస్, త్వరగా వెళ్ళి గేమ్ ఆడండి, మల్టిపుల్ ఆఫర్స్ పొందండి. iPhone 13, రాయల్ ఎన్ఫీల్డ్, సామ్సంగ్ గెలాక్సీ S22 ఇలాంటి చాలా బొమ్మలు పొందొచ్చు, త్వరగా వెళ్ళి గేమ్ ఆడండి. ఇది మామూలు హైలైట్ కదా సార్, ఫస్ట్ టైం జెట్ పోయింది. నన్ను వద్దనడం ఆమెకు అదృష్టం లేదని కూడా నాకు తెలిసి అయితే, ఆమెకు అదృష్టం లేదని కూడా నాకు తెలిసి అయితే అంటే అంటే అంత మంచిగా కాదు. అంటే కొట్టుడు తిట్టుడు అనేది మనం పెట్టాం పోయి, కొట్టుడు తిట్టుడు అంటే మన దగ్గర అవన్నీ ఉండవు. ఆడపిల్లలు కొట్టినోడు మొగోడు కాదు, అసలు ఆడపిల్లలను కొట్టదు. మంచిగా మై డియర్ బాయ్స్,
వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. ఎప్పుడు పట్టినాక నేను మొన్న వీడియోలా అప్పుడా అట్లా చెప్పాలి అలాగే మొత్తం కదా వస్తుంది అందుకని వీడియో చేస్తా మంచిగా. మీరు అందరు చూస్తారనుకుంటే మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా లేదా కామెంట్ సెక్షన్ వల్ల పక్కా చెప్పండి. మంచిగా కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇంకా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె నాకు చెప్పిన వీడియో ఖచ్చితంగా 1 మినిట్ వరకు ఆమె ఎంత ఫీల్తో చెప్పింది తెలుసా, ఎంత ఫీల్తో చెప్పింది తెలుసా. అక్కడ అందరం చూపించిన నేను అసలు ఆ వీడియో చూసినాక నాకు పిచ్చి లేచింది. ఏంటంటే ఇంత పెద్ద గ్రేట్ లవర్స్ కూడా ఇట్లా పంపించి, కనీసం నా లవర్ కూడా నాకు ఏ రోజు అట్లా పంపలే అట్లా పంపించింది. ఇది చూసి అరే దీన్ని నేను ఎమోషన్ అనుకోవాలా లేకపోతే ఇంకేమన్నా ఫీలింగ్ అనుకోవాలో కూడా నాకు అర్థం కాలా. టార్చర్ గుడ్డల అమ్మాయి ఉండే అసలు మామూలు లేదు వీడియో అయితే చూస్తే కనుక మీరు అరే ఆ పిల్ల పాపి ఆ పిల్ల అంత బాధపడుతుంది. వీడియో అయితే వెళ్ళిపోయినప్పుడు ఎట్లా ఎంత బాధపడ్డా నిజంగా. ఈడు దాకా వెళ్ళిపోయాం అనుకున్నాను, ఇంకా మళ్ళా మళ్ళా చచ్చిపోయాం అనుకున్నాను, మళ్ళా మళ్ళా చచ్చిపోయాం అనుకున్నాను. కానీ అమ్మ వద్దు, సాగు చూసి ఆల్రెడీ నేను వచ్చేసిన, మళ్ళీ సాగు చూడాలంటే నా వల్ల కాదు. నేను కూడా అప్పుడు వాళ్ళ మీద ఎట్లా చూసుకున్న వాళ్ళు ఇంట్లో చూసుకోవాలని చెప్పి నాకు కూడా ఉన్నారు, మా ఇంట్లో మమ్మీ డాడీ అందరు ఉన్నారు, నాకు కూడా మంచిగా చూసుకుంటా. ఆమె మమ్మీ డాడీ లేరు కదా, మమ్మీ డాడీని ఆమె మమ్మీ డాడీ లేదు చూడమని చెప్తాం అమ్మకి. మమ్మ ఆల్రెడీ చూస్తుంది మమ్మీ ఎవరైనా సరే ఇంటికి వచ్చారు అనుకో, మమ్మ ఎవరిని కాదని ఇప్పుడు లవ్ కాదక్క, లవ్ చేయండి. నా ఫ్రెండ్ ఆమె వీడియోస్ చేస్తా నేను అంతే, లవ్ చేయా, లవ్ వద్దు అమ్మో, ఇంకా లవ్ చేయమంటావు మాకు అను అమ్మో, ఈ లవ్ వద్దు అమ్మో. మళ్ళీ బాధపడాలి, మొన్న 3 డేస్ ఇప్పుడు నేను 2 డేస్ వీడియో ఎందుకు వేయలేదంటే ఆమె కానీ వీడియోస్ ఆపేద్దాం అనుకున్నా సార్ నేను, ఆమె కానీ వీడియోస్ ఆపేద్దాం అనుకున్నా సార్ నేను. ఆమె వెళ్ళిపోయింది, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, లవ్ వద్దట క్రికిస్తున్నా అంటే లవర్ లేదు నాకైతే, ఆమె ప్రపోజ్ చేసిన కానీ ఆమె కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. సరే చూద్దాం, మేము వచ్చిన తర్వాత అయితే మంచి మంచి వీడియోస్ చేస్తా, ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాయి. ఇంకా సౌత్ ఇవి చచ్చిపోవడం పిచ్చిపోవడం లవ్ ఇవన్నీ మనతో వద్దు. మీరు కూడా ఎవరిని ప్రేమించాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమిస్తే ధైర్యం తెరపడి దాంట్లో ఇవిడ కక్కడండు, ధైర్యం తెరపడి దాంట్లో ఇవిడ కక్కడండు. నవ్వు మీద నేను చిన్నని మీకు చెప్తున్నా, సరే పెద్దని అనుకుంటే మీకు చెప్తున్నా అంతే, మీరు ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి చెప్తున్నా అంతే. నేను మీరు కూడా ప్రేమించి సూసైడ్ చేసాను అంటే నన్ను విషయంగా ముందు ఎట్లా దగ్గర దగ్గర ఒక 5 or 6 మెంబర్స్ తనని వెళ్ళొద్దు అని చెప్పి ఆపనికి ట్రై చేసిండట. అస్సలు ఆగలేదంటే తను ఎక్కడ కూడా, తను అసలు ఆగను కూడా ఆగలేదు. నాకు నువ్వు అవసరం లే అని చెప్పేసి తన చేతిని ఇట్లా ఇసిరేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందంట ఆన్ ది స్పాట్. ఫ్రెండ్ అని చెప్పినా మళ్ళీ లవ్ అంటే ఏంది అని చెప్పి ఆమె నేను లవ్ యూ ఆమె ఆల్రెడీ మోసమైంది, ఒక లవ్లో మోసమైంది ఆమె, ఆమె కూడా చాలా దెబ్బతిన నాలాగానే ఆమె మళ్ళీ లవ్ వద్దు సండి, నేను మస్తు బాధపడ్డ ముందే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి నాకు చుప్పా చేయకుండా వెళ్ళిపోయింది ఆమె. అయినా కూడా మస్తు బతింగ్ పోనీ ఇంకా వస్తుందిగా మనం మంచిగా ఆమె మంచి ఎంటర్టైన్మెంట్ చేద్దాం, మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటా. తను ఎలాగో వెళ్ళిపోయింది, లవ్ అయితే వద్దు అని అంది, మళ్ళీ నీతో వీడియోలు అయితే చేస్తా అంది కదా, మేబీ నీకు నీ కేరింగ్ కి మేబీ తను ఏమన్నా కనెక్ట్ అవ్వచ్చు ఏమో, అది కూడా చెప్పలేం, మేబీ దగ్గర అవ్వచ్చేమో అది కూడా చెప్పాలి. దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క, లేకపోతే లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్ గా అయితే కంటిన్యూ అవ్వచ్చేమో. ఏదైనా జరగచ్చు, ఈ రోజు ఇట్లున్న పర్సన్ రేపు వద్దున అలాగే ఉండాలని రూల్ ఏం లేదు, మారచ్చేమో తను కూడా, తన మైండ్ సెట్ కూడా మారచ్చు. ఒక ఫ్రెండ్ నుంచి ఒక లవర్ గా కూడా రావచ్చు, తను ఫ్రెండ్ గా చేస్తా అంటుంది కదా, నువ్వు కూడా అలా చెయ్యి, మళ్ళీ లవ్ చేసి తను వదిలేసి వెళ్ళిపోయి నువ్వు సూసైడ్ చేసుకొని మళ్ళా తెలియకుండా అక్క కూడా ఫోన్ చేసి వీడియో కాల్ చేసి శాండీ ఉన్నాడా చూపి అని. నిమ్మక నీకు వాట్సాప్ వీడియో కాల్ లేదా, వాట్సాప్ వీడియో కాల్ చేసి ప్రేమ లేదట్లేదు అంటే చుప్పా చేయకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత నేను వీడియో చేసి పెట్టాను కానీ ఆ మెడిసిన్ అంట తెలుసా, వీడియో చూడగానే నాకు ఆ వీడియో మీకు చూపిస్తా, వీడియో చూడండి ఒకసారి మీరే, మీరు అనుకోవచ్చు అంతా స్క్రిప్ట్ గిఫ్ట్ అని, స్క్రిప్ట్ గిఫ్ట్ మనం ఏం చేయాలి ఏమున్నా సరే తను భయపడుతుంది అనుకుంటా, ఒకవేళ లవ్ చేస్తే నాకు ఎవరు లేరు వెనకాల సపోర్ట్, వదిలేస్తే నేనేం చెయ్యాలి అనేసి నేను భయపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నా. తనకి వెనకాల సపోర్ట్ ఎవరు లేరు, ఏదున్నా సరే ప్రెజెంట్ ఒక యాజ్ ఎ ఫ్రెండ్ గా అయినా సరే లవర్ గా అయినా సరే తినే చూసుకోవాలి, హాస్టల్ ఫీజు గానీ ఏదైనా సరే తినే చూసుకుంటున్నాడు ప్రెజెంట్. లవ్ అని చెప్పిన తర్వాత తను యూజ్ చేసుకుని వదిలేసిన, ఎందుకంటే బయట ప్రెజెంట్ అలాగే జరుగుతుంది కాబట్టి తిను కూడా అలా చేస్తాడన్న ఒక ఉద్దేశంతో భయపడుతుందని నా ఒపీనియన్.
మనమైతే మోసం ఇష్టాలు అవుతుంది మీకు ముందే చెప్పేసి నాకు మోసం అంటే తెలియదు నేను ఎవరు ఇంతవరకు నేను మోసం చేయలేను ఒకవేళ నేను మోసం చేసి ఉంటే కింద కామెంట్లో మీరు పెట్టండి నేను దానికి రిప్లై ఇస్తాను నేను ఎవరిని మోసం చేయలేదు ఇంతవరకు వేరే అమ్మాయిలను కూడా నేను లవ్ చేయలేదు చేసినా బట్ ఒక అమ్మాయి వచ్చింది నా లైఫ్లో ఎప్పుడు నా పాస్ట్ లవ్ నేను బ్రేకప్ అయిపోయి ఒక 3 మంత్స్ తర్వాత ఒక అమ్మాయి వచ్చి ఇన్స్టాలో మెసేజ్ చేసింది నాకు నేను రిప్లై ఇచ్చిన అని చెప్పి ఆమె ఏం చేసింది తెలుసా వాళ్ళ పాస్ట్ నోటిఫికేషన్ ఆ దగ్గరకు వచ్చింది తర్వాత వాడు నాకు మెసేజ్ చేసిండు కామెంట్లు వేసిండు ఒక్కో కామెంట్ కాదు 20 కామెంట్లు పెట్టింది నాకు అన్న ఒక్కోసారి నంబర్ కాల్ ఒకసారి తో మాట్లాడాలంటే ఇక్కడ రోజు వాడు మెసేజ్ చేస్తున్నాకు పాపం సరే నేను ఒప్పేసుకున్నా బ్రో అవును బ్రో మీ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చేసిందని నువ్వు రిప్లై చేసినావు అని చెప్పి నాకు ఈ మర్దం అయితే లేని చచ్చిపోతా అన్నాడు ఆడు మా వద్దు పోయి లవ్ వద్దు ఈ లవ్ కూడా లవ్ వద్దు ఎవరెవరు నేను రిప్లై చేసరికి వాళ్ళు నాకు లవ్ ఇవ్వాలంటే వద్దు ఇట్లాంటి తప్ప మాత్రం మీరు కూడా వేయకండి సరే ఇప్పుడు నువ్వు ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆమె వచ్చిన తర్వాత వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాక మంచిగా చేస్తే ఇంకా లవ్ అనే మాట మాత్రం నేను మాట్లాడా ఒకవేళ చేస్తా ఒకవేళ చేస్తా ఆమె మీద మళ్ళీ ఐ లవ్ యూ అని ఫ్రాంక్ చేస్తా కదా మీకు తెలియకుండా కెమెరా పెట్టి మీరు కామెంట్లో మాత్రం మీరు చెప్పండి అన్న లవ్ మళ్ళీ ఒకసారి లవ్ అని చెప్పి ఒకసారి చూడన్నా ఇట్లా ఇట్లా రియాక్షన్స్ ఉంటాయని చెప్పి మీరు చెప్పండి ఆమె మిల్లా పిలిచి కూర్చోబెట్టుకుని మళ్ళీ లవ్ అని చెప్తా ఆమె మీ చూద్దాం వెళ్ళిపోతుందా ఉంటుంది అమ్మ అప్పుడైతే నేను పంపించాను ఇది ఫ్రాంక్ అని చెప్పి కెమెరా చూపించేస్తా నాకు ముందే ఆమె లేకపోతే నేను 2 డేస్ వీడియోస్ కూడా వేయలేదు తెలుసా చేసిందాక అరే మాకు టార్చర్ ఫుల్గా తాగడం అసలు నిన్నైతే ఫుల్ ఏం లేదనమాట సోయ లేదో అసలు ఎందుకు అట్లా తాగుతుండో తెలియదు ఆ పిల్ల వెళ్ళిపోతే మళ్ళీ వస్తుంది కదా రిటర్న్ వీడియోస్ చేస్తా అంటుంది కదా ఫుల్ ఇప్పుడు చేస్తాను కదా ఇప్పుడైతే ఫుల్ కూర్చున్నాను అనేదే ఇప్పుడైతే ఫుల్ కూర్చున్నాను అనేదే మొత్తం నా లైఫ్ మొత్తం మళ్ళీ రివర్స్ వచ్చేసింది తాగనని చెప్పు ఈ రోజు నుంచి రాదని కానీ మందు తాగితే మీకు ఏమైనా కనిపించింది అనుకో కొంచెం ఇంకో మందే చేయరు కానీ మస్తు వీడియోస్ చేసిన నేను ఎమోషనల్ గా మస్తు చేసిన కానీ నాకు ఇంకా మళ్ళీ మళ్ళీ ఎమోషనల్ అవ్వాలని లేదు మొన్న ఎమోషనల్ వీడియో చేసావు కదా మీ మమ్మీ చూసిందా చూసింది తిట్టింది మమ్మీ ఏంద్రా మళ్ళీ నువ్వు ఆ పిల్ల జోలికి ఎందుకు పోతున్నావు అసలు నువ్వు పిల్లనే వద్దన్నావు నన్ను చూసుకుంటాను డాడీని చూసుకుంటాను మళ్ళీ ఎందుకు లవ్ ఇవన్నీ మొత్తం ఆడదాకపోతున్నావు నీకేమైనా అయితే మేమేమో అయిపోవాలని కదా మమ్మీ నీకేమైనా అయితే మేమేమో అయిపోవాలని కదా మమ్మీ ఇక ఆడికి నేను మమ్మీకి చెప్పేసిన సరే మమ్మీ ఆమె కూడా వద్దన్నదిగా ఆమె నాకు తెలియకుండా మమ్మీ కాల్ చేసింది ఈమె కాల్ చేసింది నేను ఒకటే ఆమెకు చెప్పినా ఏం చెప్పినా తెలుసా ఆమెకి అరే నువ్వు ఓడదనే మాట్లాడు నువ్వు పక్కన నీ పక్కన ఉన్న గోడలు చెప్తాయని చెప్పిన అంటే విషయం తెలుసా నీకు ఏంటిది అక్క తనకి ఫీవర్ వచ్చిందంట పట్టించుకొని కూడా పట్టించుకోను హాస్టల్ ఫీజు కట్టినాడు ఫీవర్ వచ్చిందని ఎనకు తెలియదు నేను ఇంకా అసలు ఆమెకు ఒక ఫోన్ కూడా చేయలేదు తెలుసా ఫోన్ చేయలేదు మాట్లాడలేదు సార్ ఆమెతో నేను దీన్ని ప్రపంచంలో ఎవడైనా లవ్ అంటాడా కాదు ఎవ్వరు లేని పర్సన్ కి మన అనుకున్న ఒక పర్సన్ ఉన్నప్పుడు కేరింగ్ చూపించకపోతే ఆ పర్సన్ కి ఎట్లా ఉంటదబ్బా కొంచెం ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరూ మన అక్క ఇన్స్టాగ్రామ్ లో కింద పెడతా నీ ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పక హైదరాబాద్ పోలీస్ ఆఫీసర్ అక్క పేరు చెప్పగానే గుర్తుపట్టేసి ఒకప్పుడు చాలా ట్రైనింగ్ ఉండే అక్క చాలా అంటే చాలా మంచి మంచి అని ఆడుతుంది కానీ ఫ్రాంక్ల మీదే మస్తు మా అక్క మాత్రం మస్తు ట్రైనింగ్ లో వచ్చినట్టు అప్పుడు ఆమెకైతే ఫీవర్ వచ్చిందని చెప్పింది కదా అని మర్చిపోయినా అనుకుంటుంది అక్క నేను మర్చిపోలేను ఆమె ఇప్పుడు హాస్టల్ గారికి వెళ్ళి ఆమె తీసుకుని హాస్పిటల్ తీసుకుని వెళ్తాను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను బై.